పేదలకు ఇచ్చిన పట్టాలను దహనం చేయడం అన్ని వర్గాల ప్రజలను అవమానించడమేనని మజ్జి అప్పారావు అన్నారు. వైఎస్ఆర్ బీసీసీఎల్ నగర చైర్మన్ మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో ఇటీవల ఇంటి పట్టాలు పొందిన వారితో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అతి కొద్ది మంది టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఇచ్చారని, ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇల్లు ఇస్తుంటే టీడీపీ వారు కనుమరుగైపోతారనే భయంతో వారి ఉనికిని కాపాడుకోవడం కోసం నిరంతరం ముఖ్యమంత్రిపై బురద జల్లడమే కాకుండా పనికిమాలిన పనులు చేయడం, ఇంటి పట్టాలు పొందిన వారి దగ్గర నుండి వాళ్ళని మోసం చేసి జిరాక్స్ తీసుకుని దహనం చేయడం పేదలను అవమానించడమే అని అన్నారు. టీడీపీకి భవిష్యత్తు ఉండదని, బెంగతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు, ఇలా చేస్తే టీడీపీని ప్రజలు తగులబెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మజ్జి నౌకరత్నం మహిళలు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 లక్షల మందికి ఇల్లులు ఇస్తుంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వారు మనుగడ ప్రశ్నార్థకమయ్యి ఎక్కడ మా యొక్క మనుగడ దెబ్బతినేస్తుందేమో అని గౌరవ ముఖ్యమంత్రి గారి మీద లేనిపోయిన అవాకులు పేలుతూ ఇంటి పట్టాలు ఇస్తే వారు గతంలో 14 సంవత్సరాలు పరిపాలన చేశారు, గత 5 సంవత్సరాలు కూడా టీడీపీ పరిపాలన చేసింది. ఏదో నామగా రాష్ట్ర మొత్తం మీద 2 లక్షలు 3 లక్షలు పట్టాలు ఇచ్చారు 5 సంవత్సరాలకి, అది కూడా ఇల్లు స్వాధీనం చేయలేదు. కానీ వేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మొత్తం మీద 39-30 లక్షలు సుమారు పట్టాలు ఇస్తుంటే చాలా దిక్కుల పేదలకు ఇల్లు అమ్మకుండా కోర్టుకి అడ్డం పడ్డారు. అడ్డం పడ్డమే కాకుండా ఈవేళ రాష్ట్ర మొత్తం మీద 70% పట్టాలు ప్లస్ భూమి కూడా అప్పచెప్తుంటే కొన్ని చోట్ల టీడీపీ వారు కోర్టుకి వెళ్ళి పేదలకు పట్టాలు అందకుండా చేయడమే కాకుండా దాన్ని మళ్ళీ సిగ్గు లేకుండా జగన్ గారి మీద లేనిపోయిన బురదలు జరుగుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాజమండ్రిలో కొంతమంది పని పాటు లేని పనికిమాలిన టీడీపీ నాయకులు, వారు తెల్లారితే పని ఏముండదు, రుబాబు చేయడం, భయపెట్టడం, వసూలు పాల్పడడం, చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల దగ్గర కూడా అదే పని వాళ్ళకి. వాళ్ళు నిన్న పట్టాలు పొందిన కొంతమంది దగ్గరికి వెళ్ళి మీకు పట్టాలు ఓన్లీ ఎందుకు పొందిన కాగితాలు ఇచ్చారని చెప్పి ఒక జిరక్ష తీసుకొని ఇంటికి పేదలకు ఇచ్చిన పట్టాలు సంబంధించిన జిరక్ష కాపీలు తగలబెట్టారంటే వాళ్ళ యొక్క ఏ రకమైన మానసికతో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈవేళ పేదలకు ఇచ్చిన పట్టాలు జిరక్ష తగలబెట్టారంటే అన్ని వర్గాల వారి యొక్క ప్రజల మనోభావాన్ని దెబ్బతీసినట్టే.